ప్రభుత్వాధికారి అంటేనే లంచావతారం అనే భావన అందరిలోనూ ఫిక్స్ అయిపోయింది. 90% మంది ఇలాగే ఉండడంతో ఈ ఆలోచన జనం మధ్యలో స్థిరంగా ఉండిపోయింది. ఫలితంగా మిగిలిన 10% అధికారులు ఉద్యోగులు కూడా మాటలు పడ్డం తప్పటం లేదు. అందుకే నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు ఎవరైనా లంచం తీసుకోలేదు అని చెప్పినా, జీతమే వద్దని చెప్పినా పెద్ద సంచలనమే. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. నూతన ముఖ్యమంత్రిగా జగన్ నాటి ఎన్టీఆర్ ను అనుసరిస్తూ రూపాయి జీతం తీసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడిదే బాటపట్టారు ఓ ప్రభుత్వాధికారి. ఆయన పేరు ఎం సురేంద్రరెడ్డి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు ఎస్ఈగా పనిచేస్తున్నారు. 1986 జనవరిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఎస్ఈ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన నెలసరి జీతం 165,000. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పథకాలకు ముగ్ధుడైన సదరు సీనియర్ అధికారి తన పదవీకాలం ఉన్న 2 ఏళ్లలో అస్సలు జీతం తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఒకవేళ రూల్స్ ఒప్పుకోకపోతే 1 రూపాయి ఇస్తే సరిపోతుందన్నారు. తాను ఆర్థికంగా స్థితిమంతుడునని, తనకిక జీతం అవసరం లేదని అన్నారు. తాను మొదట్నుంచి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటానని, జీతంలో కొంత భాగాన్ని పేద విద్యార్థుల చదువులకు వెచ్చిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే నిజమైతే ఎవరిని అనుసరించారు అన్నది పక్కన పెడితే ఓ ప్రభుత్వ ఉద్యోగి జీతం తీసుకోకుండా పనిచేస్తాను అనడం నిజంగా సంచలనమే. ఎందుకంటే లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటున్నా బల్ల కింద చేతులు పెట్టే అలవాటున్న అధికారులే ఎక్కువ మంది ఉన్న ఈ దేశంలో జీతమే వద్దంటున్నారు అంటే మెచ్చుకోవాల్సిన విషయమే. ఈయన స్ఫూర్తితో మరికొందరు ముందుకొస్తే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకి భారం తగ్గుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.